బోదకాల నివారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసే మందులను వేసుకుని బోదకాల వ్యాధి నివారణకు కృషి చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బోదకాల నివారణ కోసం ప్రభుత్వం సరఫరా చేసే ఆల్బెండజల్, డిఈసి మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి బోదకాల నివారణ మాత్రలు పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకునే విధంగా బోదకాల వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బోదకాల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి సెంట్రల్ అబ్జర్వర్ రవీందర్తో పాటు జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి హాజరై మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 770,000 మందికి ఆల్బెండజల్, డిఈసి మాత్రలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. 3,541 మంది వాలంటీర్లతో పాటు 350 మంది సిబ్బంది మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రామాయంపేట ఉమ్మడి మండలంలో 272 మంది సిబ్బందితో ఆల్బెండజల్, డిఈసి మాత్రలు పంపిణీ చేస్తున్నామని మండల వైద్యాధికారికి డాక్టర్ ఎలిజబెత్ రాణి తెలిపారు. 2 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకుని బోదకాల వ్యాధి నివారణకు సహకరించాలని ఆమె సూచించారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 3 రోజుల పాటు బోదకాల నివారణ మాత్రలు పంపిణీ చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకుని బోదకాల వ్యాధి నివారణకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి కరిపే రవీందర్, వైద్య సిబ్బంది సత్యమ్మ, 1వ వార్డ్ కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణగౌడ్, బొందుగుల రాజు, సారుగు నరసింహలు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, కాలేరు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాడు రాజు ఇలాడు మెదక్ జిల్లా మొత్తంలో మనము 7,07,74,000 మంది ఎలిజిబుల్ వాళ్లకు ఎంబీఏతో పాటు ఈ డిఈసి ట్యాబ్లెట్లతో పాటు మన ఆల్బెండజల్ ప్రోగ్రామ్ది మొత్తం జిల్లా మొత్తంలో 3,541 ఈరోజు ఈ సెంట్రల్ టీంతో ఈ బోదకాలు నివారణ కోసం సెంట్రల్ డాక్టర్ రవీందర్ గారు, అదేవిధంగా మలేరియా ఆఫీసర్ గారు, డిస్టిక్ ఆఫీసర్ గారు కుమారస్వామి గారు, అదే విధంగా మన డాక్టర్ ఎలిజబెత్ రాణి గారు, ఈ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొత్తం నేషనల్ వైడ్లో నేషనల్ ఫైలేరియా ప్రోగ్రామ్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా బోదకాలు నివారణ లో భాగంగా ఈరోజు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతోంది. 15, 16, 17 రోజుల్లో ఈరోజు రామాయంపేట అర్బన్లో, రామాయంపేట రూరల్లో, నిజాంపేట మండల్లో ధర్మారం పిహెచ్సి కింద ఉన్న స్టాఫ్తో కలిపి మొత్తం 272 మంది టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆల్బెండజోల్, డిఈసి ట్యాబ్లెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. పేషెంట్స్తో